ప్రపంచాన్ని రెండేళ్లుగా పట్టిపీడిస్తున్న కోవిడ్ మహమ్మారి ముగింపు దశకు చేరుకుందా? కొత్త రకం వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి దీనికి సంకేతమా? అంటే అవుననే సమాధానం వస్తుంటాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తుంటాయి. ఒమిక్రాన్ వేరియంట్ కోవిడ్ 19 మహమ్మారిని కొత్త దశకు తీసుకెళ్లిందని, ఐరోపాలో ముగింపునకు చేరుకోవచ్చని డబ్ల్యూహెచ్ఓ చెబుతుంటాయి. దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితుల్లో డబ్ల్యూహెచ్ఓ యూరప్ రీజియన్ డైరెక్టర్ హ్యాన్స్ క్లూగే గుడ్ న్యూస్ చెప్పారు. యూరప్లో కరోనా ముగింపు దశకు వస్తుందంటూ ఇందుకు కారణాలను ఆయన వివరించారు. ప్రస్తుతం యూరప్లో ఉప్పెనలా విరుచుకుపడుతున్న ఈ వేరియంట్ బారిన 60% మంది ప్రజలు పడతారని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఆ తర్వాత వారిలో రోగనిరోధక శక్తి పెరుగుతుందని చెప్పింది. ఈ ఏడాది చివరి నాటికి కోవిడ్ మరోసారి వ్యాపిస్తుందని, ఆ తర్వాత మాత్రం వ్యాప్తి ఉండదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత వ్యాక్సిన్లను వేరియంట్లకు అనుగుణంగా అభివృద్ధి చేయవచ్చన్నారు. ఈ ప్రాంతంలో ఒక రకమైన ముగింపు దిశ వైపు మహమ్మారి కదులుతున్నట్లు విశ్వసిస్తున్నామని డబ్ల్యూహెచ్ఓ ఐరోపా విభాగం చెప్పింది. మార్చి నాటికి ఐరోపాలో 60% మంది ఒమిక్రాన్ బారిన పడే అవకాశం ఉందన్నారు. అమెరికాకు చెందిన టాప్ సైంటిస్ట్ ఆంథోనీ ఫౌచీ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ వారం అమెరికాలోని పలు ప్రాంతాల్లో కరోనా కేసుల్లో భారీగా తగ్గుదల ఉంటుందని, పరిస్థితులు కుదుట పడతాయని అన్నారు. ఇక డబ్ల్యూహెచ్ఓ ఆఫ్రికా ప్రాంతీయ కార్యాలయం కూడా గత వారం అక్కడ కోవిడ్ కేసులు క్షీణించాయని, ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తితో 4వ వేవ్ గరిష్ట స్థాయికి చేరుకున్నప్పటి నుంచి మరణాలు మొదటిసారిగా తగ్గుతున్నాయని చెప్పింది. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లను ఏవైనా కొత్త వేరియంట్లకు అనుగుణంగా మార్చడం సాధ్యమవుతుందని డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది.